డాక్టర్ మాదినా వెటరన్ పెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యాధి, అదేవిధంగా ఆ వ్యాధిలో కనిపించే ఒక అరుదైన లక్షణం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తన పాడి ఆవుకు 48 గంటలుగా బాగులేదని, క్రిందపడి కొట్టుకుంటుందని, వైద్యం చేయించిన నయం కాలేదని, అది పడుతున్న నరక యాతన చూడలేకపోతున్నామని, ఏదైనా వైద్య సాయం అందించమని శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం నుంచి ఒక లాయర్ గారు ఫోన్ చేసి ఒక వీడియో పంపించారు. చూశారు కదా, బ్లడ్ టెస్ట్ చేయిద్దామంటే వీలు కంటాయం, పైగా ఎమర్జెన్సీ కేసు. కాసేపు ఆలోచించి బెటర్ అడ్వైస్ కోసం మా మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ వైకుంఠరావు గారికి ఫోన్ చేసి ఈ వీడియో పంపించి ఏదైనా సలహా ఇమ్మని అడిగాను. సార్ చాలా ఓపిక్గా ఆ కేసు వివరిస్తూ ఇలా వైద్యం చేస్తే తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే ఆ విషయాన్ని ఆ వాండర్ గారికి తెలియజేసి వైద్యం చేయించాను. ఇంకా తెల్లవారనే లేదు లాయర్ గారు ఫోన్ చేసి, థ్యాంక్స్ అండి, మా ఆవును వెలిగించారు, ఇదిగోండి ఆ వీడియో పంపిస్తాను చూడండి అంటూ ఒక వీడియో క్లిప్ని పంపించారు. అదిగో అదే ఆ వీడియో. నిజంగా అద్భుతమే జరిగింది. ప్రొఫెసర్ డాక్టర్ వైకుంఠరావు గారి వల్ల వారి సలహాతో ఒక మూగజీవిని బ్రతికించగలిగాను. సరే, ఇక మనం ఈ అరుదుగా కనిపించే ఈ వ్యాధి ఏమిటి, ఈ వ్యాధిలో కనిపించే మిగతా లక్షణాలు ఏంటి, ఎలా దీన్ని డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటోజోవా అనే ఏకకణ రక్త పరాన్నజీవి వల్ల కలిగే ట్రిపనోసోమియాసిస్ అనే ఈ వ్యాధిలో ఈ లక్షణం అరుదుగా కనిపిస్తుంది. ఈ వ్యాధినే మనం కుందేటి వెర్రి అని, సర్రా అని, స్లీపింగ్ డిసీజ్ అని కూడా అంటూ ఉంటాం. ఈ వ్యాధి ఆవుల్లోనూ గేదెల్లో కూడా వస్తుంది. ఈ వ్యాధి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జోరీగులు కుట్టడం వల్ల వ్యాధిగ్రస్తమైన పశువు నుంచి ఆరోగ్యమైన ఈ పశువులకు ఈ ట్రైపనోసోమియాసిస్ అనే వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరంతో మేత తీసుకోవు, గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు తలను గోడకి గట్టిగా ఆనించి కొట్టుకుంటుంది, ఆలస్యం అయ్యే కొద్దీ పశువు రక్తహీనతకు లోనవుతుంది, వ్యాధి ముదిరిన కొద్దీ రెండు కళ్ళలోని నల్ల గుడ్లు పాలిపోయి తెల్లగా మారి కళ్ళల నుంచి నీరు కారుతూ ఉంటుంది. కానీ కొన్ని పశువుల్లో నరాల బలహీనత వల్ల పశువు క్రిందపడి ఇప్పుడు మీరు చూసినట్లుగా కొట్టుకుంటూ ఉంటుంది. సకాలంలో వైద్యం అందించకపోతే పశువు చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్ష అనేది ఖచ్చితంగా చెయ్యాలి. అధిక జ్వరంతో బాధపడుతూ సాధారణ వైద్యానికి తగ్గకపోతే వెంటనే రక్త పరీక్ష చేయించాలి. అప్పుడే తీసిన రక్తాన్ని ఒక చుక్క స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఈ వ్యాధిని కలిగించే క్రిములు ఈ విధంగా కనిపిస్తాయి. అదేవిధంగా బ్లడ్ స్మీర్ని తీసి స్ట్రెయిన్ చేసి చూసినట్లయితే ఆ క్రిములు ఈ విధంగా కనిపిస్తాయి. ఈ వ్యాధి చికిత్సకు ట్రిక్విన్ లేదా నైజామ్ వంటి ఇంజెక్షన్లు వేయించాలి. ముందుగా 2 డెక్స్ట్రోసలైన్ బాటిల్స్ని ఎక్కించి ఆ తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఎబిల్ ఇంజెక్షను, వాటితో పాటు బెలామిల్ కానీ లేదా బీకాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కానీ ఇస్తే మంచిది. ఆలస్యమయ్యే కొద్దీ చికిత్సతో వ్యాధి నయమైనప్పటికీ రక్తహీనత వల్ల లేదా ఎక్కువసేపు ఇలా కింద పడి కొట్టుకోవడం వల్ల అయిన గాయాల వల్ల పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగించుకుని పశు వైద్యుని సలహాతో ఆలస్యం చేయకుండా వైద్యం చేయిస్తే తప్పకుండా ఈ కేసుల్ని నయం చేయవచ్చు అన్న ఒక విషయాన్ని మీకు అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియోని రూపొందించాను. మళ్ళీ ఇంకో కేసుతో మళ్ళీ ఇంకొక రోజు కలుసుకుందాం. నమస్కారం.